చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకుంటున్నాను. మీరు ఏది అడగాలనుకున్నా అడగచ్చు, రెస్ట్రిక్షన్ ఏం లేదు. పాత్రికేయ మిత్రులందరికీ మా పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పల్నాడు జిల్లాలో నిన్న ఈరోజు రెండు రోజుల పాటు ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి సమీక్షా సమావేశాలని నిర్వహించుకుంటా ఉన్నాం. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేటటువంటి విధానంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలో కూడా సమావేశాలు జరుగుతాయి ఆయా నియోజకవర్గాల్లో. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ప్రతి మండలంలో కూడా అటు వాలంటీర్స్కి, సచివాలయ కన్వీనర్స్కి, గృహ సారథులకి సమన్వయం చేసుకుంటూ అక్కడ కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ రకంగా పార్టీని విజయపదంలో నడిపించేటటువంటి పద్ధతి ప్రకారం ఈ యొక్క కార్యక్రమాలని మేము చేపడతా ఉన్నాం. పార్టీ కార్యకర్తల నుంచి, నాయకుల దగ్గర నుంచి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరుకి, ప్రతి ఒక్కరికి కూడా, ప్రజలందరికీ కూడా అటు అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు కానీ లేదా వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ పార్టీలో అంతర్గతంగా, ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు అన్నటువంటిది చాలా సహజం. ఆ భిన్నాభిప్రాయాల్లో ఏకాభిప్రాయం సాధించడమే ప్రజాస్వామ్యం అంటే. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పార్టీలో ఆ సమస్యల్ని తెలుసుకొని, ఆకలింపు చేసుకొని, ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఈ యొక్క సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా చాలా మంచి ఇన్పుట్స్ అందరూ కూడా మా నాయకులందరూ కూడా ఇస్తున్నారు. వీటినన్నింటినీ కూడా, ప్రతి సమస్యని కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్య, ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అర్ధవంతం లేనటువంటి విమర్శల్ని ప్రస్ఫుటంగా నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. చంద్రయాన్ 3 అనేటటువంటి ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. చంద్రయాన్లో చంద్రం అనేటటువంటి పదం ఉంది కాబట్టి మా యొక్క చంద్రబాబు కూడా అదే స్పీడ్లో పయనిస్తూ ఉన్నాడు. ఇది చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ దశ తిరిగిపోతా ఉంది అని ఎల్లో బ్యాచ్లు పండగ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు. వీళ్ళ వ్యవహారం చూస్తుంటే నాకు ఒక గుర్తొస్తూ ఉంది. నేను మా ఊర్లో చిన్నప్పుడు ఎక్కడైనా ఏదో ఒక ఇంట్లో ఏదైనా ఒక పండగ కానీ, ఏదైనా పెళ్లి కానీ జరిగితే ఆ వీధిలో కుక్కలన్నీ హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటాయన్నమాట. అంటే వీళ్ళ వ్యవహారం ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టుగా, అక్కడ చంద్రయాన్ అన్నటువంటిది సక్సెస్ కావడం అన్నటువంటిది సంతోషకరమైనటువంటి విషయం. కానీ ఇది తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధమో నాకైతే అర్థం కావట్లేదు. చంద్రబాబు సక్సెస్కి ఏం కారణం, ఎందుకు ఇది పండగ చేసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీ అందరికీ కూడా తెలుసు, టైమ్స్ నౌ సర్వే కానీ, టుడే సర్వేలో కానీ, దేశవ్యాప్తంగా పెద్ద ఛానల్స్ అన్ని చేసినటువంటి నేషనల్ సర్వేస్లు అన్నిటిల్లో కానీ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24 కానీ 25 పార్లమెంటు సీట్లు సంపాదించుకుంటుంది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే 24-25 పార్లమెంటు స్థానాలు కానీ మాకు వస్తే, మేము అనుకున్నటువంటి 175కు 175 మాకు వస్తాయి. ఒకవేళ 175 రాకుండా
గతంలో ఏదైతే 151 వచ్చాయో దానికన్నా ఇంకా మించి పెద్ద సంఖ్య మాకు వస్తుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఎల్లో ఇంకొక విషయం గమనించాలి ఇక్కడ ఈ ఎల్లో పార్టీ రెడ్ లో ఉన్నటువంటి ఎల్లో పార్టీ ఇది ఇది ఈ రోజు తెలుగుదేశం పార్టీ అన్నటువంటి రెడ్ లో ఉంది ఎందుకననంటే అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశమే లేదు కానీ కాషాయంలో ఉన్నటువంటి ఎల్లో బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళకి నిద్ర పట్టట్లేదు తెలుగుదేశం పార్టీ ఎల్లోలో ఉంటే రెడ్ లో ఉంటే అది కూడా అర్థం కావట్లేదు కాషాయంలో ఎవరు ఉన్నారు మీ అందరికీ కూడా తెలుసు కాషాయంలో ఉన్నటువంటి ఎల్లో బ్యాచ్ కి ఎందుకు నిద్ర పట్టట్లేదో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు అందుకే నేను ఒకటే చెప్తున్నా బాబు గారు ఏ స్క్రిప్ట్ చదివినా లోకేష్ ఏ స్క్రిప్ట్ చదివినా అది పురందరేశ్వరి సిపిఐ నారాయణ గారు సుజనా చౌదరి గారు వీళ్ళందరూ అదే డైలాగ్ మూసపోసినట్టు అదే డైలాగ్ చెప్తా ఉంటారు దీన్ని బట్టి ఒకటే ఒక సామెత గుర్తు తెచ్చుకోవచ్చు పొదిగేది ఎక్కడైనా కూడా పుట్టేటటువంటి పిల్ల గుడ్డును బట్టే కదా ఆధారపడి ఉంటుంది వీరందర్ని చూస్తే నాకు అదే అర్థమవుతా ఉంది ఇంకొక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిబిటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ని నమ్మింది ఎక్కడా కూడా అవినీతి లేకుండా డిబిటి స్కీమ్ అన్నటువంటి దాన్ని ఇస్తా ఉంది ప్రతి పదకం కూడా డిబిటి ద్వారానే వెళ్తుంది టీడీపీ పేరుని నేను ఒక రకంగా మార్చి ఆ పేరు నిజంగా మార్చుకుంటే బాగుంటుంది అని నేను చంద్రబాబు గారికి నేను సలహా ఇస్తా ఉన్నా దాన్ని జీటీపీ జీటీపీ అంటే ఏంది జీటీపీ అని రిపీటెడ్గా చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ చెప్తా ఉన్నాడు జీటీపీ అంటే గెలిస్తే తంతం అన్నటువంటిది అది జీటీపీ అంటే ఎందుకు అని అంటే ఒక విషయం చెప్తా చంద్రబాబుది ఇదే డైలాగ్ లోకేష్ది కూడా ఇదే డైలాగ్ గెలిస్తే అందరినీ తంతాం కొడతాం బట్టలు ఇప్పుతాం గుడ్డలు కూడా తీస్తాం నడి రోడ్డు మీద కడ్రాయర్తో మిమ్మల్ని నడిపిస్తాం అని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అందరిది ఒకే డైలాగ్ మూసపోసినట్టుగా నేను ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు అయ్యా లోకేష్ అసలు నువ్వు గెలిస్తే కదా నువ్వు ఈ పని చేసేది గెలిచే అవకాశమే లేదు గెలిచే అవకాశమే లేనప్పుడు మీరు కొట్టేదేంది బట్టలోడ తీసేదేంది కడ్రాయర్తో ఊరేగించడం ఏంది అసలు మీ భాష ఏంది మీకు ఒక సంస్కారం ఉందా మీరు ఈ యొక్క అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని మీరు ఎలా నేర్చుకున్నారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇక మహిళల గురించి ఎస్సీల గురించి ఎస్టీల గురించి బీసీల గురించి మైనారిటీస్ గురించి వివిధ సామాజిక వర్గాల గురించి వాళ్ళకి ఏం చెప్పారు మీరు ఏం చేశారు వాళ్ళకి ఏం చెప్పారు గతంలో 14 సంవత్సరాలుగా మీరు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఈ యొక్క వర్గాలకు ఏం చేశారు ఏం చెప్పారు చెప్పింది చేశారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాం తంతాం నరుకుతాం ఒడుస్తాం తోలు తీస్తాం చంపేస్తాం ఇదే మాటలు ఇది ప్రజాస్వామ్యంలో ఇది నిజంగా ఎవరైనా అభిలషిస్తారా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తున్నా టీడీపీలో ఈరోజు కానీ చూసుకుంటే అంతా కూడా సంఘ వ్యతిరేక శక్తులే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నాయకుడు సంఘ వ్యతిరేక శక్తే నాయకుడు ఒక గుండానే గుండాయిజం రౌడీయిజం హంతకులు అంతా కలిసినటువంటి పార్టీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నేను ఒకటే చెప్తున్నాను కాపుల ఆరాధ్యదైవమైనటువంటి వంగవీటి రంగాన్ని ఎవరు హత్య చేసింది పింగళి దశరథరామ్ని ఎవరు హత్య చేసింది చెరుకులపాడు నారాయణ రెడ్డిని ఎవరు హత్య చేసింది తెలుగుదేశం వాళ్ళు కాదా ఇలా ప్రతి ఒక్కరిని కూడా చంపినటువంటి పార్టీ టీడీపీ అని పైన ఎవరైతే రోజు చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ చెప్తున్నారో తంతాం పొడుస్తాం చంపుతాం ఇదంతా కూడా వాళ్ళ నైజాన్ని వాళ్ళ మనస్తత్వాన్ని బయట పెడుతుంది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు హంతకులు అన్నటువంటి విషయాన్ని వాళ్లే చెప్పుకుంటా ఉన్నారు
ఇక టీడీపీ అనే దానికి ఒక క్రెడిబిలిటీ లేదు నేను జీటీపీ పార్టీగా చెప్పాను అంటే గెలిస్తే తంతం టీడీపీ బదులు జీటీపీ అని పెట్టుకోండి అనేటటువంటిది ఇచ్చేటటువంటి సలహా ఈ మధ్యన మీరు చంద్రబాబుని టీవీలో చూస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన ఒక ఈ హ్యాట్ మైకేల్ జాక్సన్ హ్యాట్ పట్టుకొని ఒక కర్ర పట్టుకొని ఆయన ఈ మధ్యన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అంతా ఇస్తూ ఉన్నారు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏదో పెద్ద మేధావిలాగా తనకు ప్రపంచంలో తెలియని విషయమే లేదు అన్ని ప్రపంచంలో ఉండేటటువంటి ఈ నాగరికత కానీ లేకుంటే ఈ టెక్నాలజీ కానీ అంతా కూడా తనే కనిపెట్టాను అన్నటువంటి ఒక భావాన్ని ఇస్తూ ఉంటాడు ఆయన ప్రజలకి అటు ఇటు స్టేజ్ మీద తిరుగుతూ ఒక మైక్ ఇక్కడ పెట్టుకొని చెవిలో ఇక్కడ ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు నేను చెప్తా ఉన్న 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏదైనా చేస్తే కదా మీరంతా చెప్తే మీరు చెప్పేది ప్రజలు నమ్మేదానికి మీరు చేసింది ఏమీ లేదు ఒట్టి మాటలు చెప్పడం తప్ప ఇక కొత్తగా విజన్ 2047 అంటున్నాడు ఈ విజన్ 2047 ఈయనది కాదు నీతి ఆయోగ్ వాళ్ళు ప్రవేశపెడితే దాన్ని ఈయన కాపీ కొట్టి ఈరోజు 2047 విజన్ అని అని చెప్పి చెప్తా ఉన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు వయసు ఎంత 75 సంవత్సరాలు అంటే 2047కి ఆయన వయసు ఎంత ఉంటుంది 99వ 100వ ఉంటుంది ఇప్పటికే అల్జీమర్స్ వ్యాధితో బాధపడతా ఉన్నాడు ఇంకా 24-25 సంవత్సరాలకి ఎలా ఉంటాడనేది మీకు ఊహించుకోవచ్చు కాబట్టి విజన్ 2047 లేదు ఏమీ లేదు ఇక ఎన్నికల్లో విజయం అంటారా రీసెంట్గా బై ఎలక్షన్స్లో 66 పంచాయతీ సర్పంచుల్లో ఉప ఎన్నికలు జరిగితే 53 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది టీడీపీ 10 చోట్ల జనసేన 2 కలిసి విజయం సాధించాయి చంద్రబాబు కుప్పంలో ఎక్కడైతే చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆ కుప్పంలో ఉన్నటువంటి 5 6 స్థానాలకి 5 స్థానాలు చంద్ర వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నది అంటే ఆయన మద్దతు అక్కడ ఆయన సొంత ప్లేస్లో ఎక్కడైతే చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్నాడో కుప్పంలో ఆ వార్డు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు ఎలా ఏ పదంలో ఓటమి వైపు ఎలా నడుస్తున్నాడు అన్నటువంటిది ఇక లోకేష్ అంటాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తారో వాళ్ళందరి చేత ఉత్సపోయిస్తానని అంటున్నాడు ఇది సభ్య సమాజంలో మాట్లాడే మాటలేనా ఆయన అంటాడు మీరు కట్రాయర్ల మీద మిమ్మల్ని వీధుల్లో తిప్పుతానని అంటాడు ఇక అసలు నాకు ఒక్కటే అర్థం కాంది కట్రాయర్ మీద వీధుల్లో తిప్పేటటువంటి కోరిక అసలు ఈ లోకేష్ ఎందుకు వస్తుంది అసలు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏదన్నా ఉందా అని అనేటటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది ఇంకోటి కూడా చెప్తాడు ప్రతి మీటింగ్లో ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీని గురించి ఏదైనా మాట్లాడినా నీ పేరు నేను ఈ ఎర్ర బుక్లో నేను నోట్ చేసుకుంటా ఉండా నేను అధికారంలో కానీ వస్తే ఉచ్చబోయిస్తానని అంటాడు భయపెడతాడు థ్రెటన్ చేస్తాడు పబ్లిక్ అంతగా ఆయనకి ఉచ్చబోయించాలని అనేటటువంటి కోరిక ఉంటే ఏదైనా పబ్లిక్ టాయిలెట్ వ్యాపారం చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు ఎక్కడైనా ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని ఈ సులభ్ కాంప్లెక్స్ లాగలా కట్టుకొని ఆ వ్యాపారం కూడా చంద్రబాబు లోకేష్ చేయించుకోవచ్చు హెరిటేజ్ ఎటైతే చేస్తున్నారో అట్నే సులభ్ కాంప్లెక్స్ వ్యవహారం కూడా చేసుకోవచ్చు ఇక నేను అధికారంలోకి రాబోతున్నాను రాగానే ఋషికొండలో ఫస్ట్ కొట్టే బిల్డింగ్ ఋషికొండలో బిల్డింగ్లు కొట్టేస్తానంటాడు నాకైతే అర్థమే కావట్లే అసలు ఋషికొండలో బిల్డింగ్స్ ఎందుకు కొట్టాలి అవి ప్రభుత్వ భూములు ప్రభుత్వ బిల్డింగ్లు దానిలో కొట్టాల్సినటువంటి అవసరం ఏముంది ప్రభుత్వం ఖర్చు పెట్టుకొని కట్టుకుంటా ఉంది ప్రభుత్వం కోసంగా అది ప్రజల డబ్బుతో కట్టినటువంటి ఇవి దానికి ఎందుకు అనేటటువంటిది నాకు అర్థం కావట్లే ఇక ఇంకొక విపరీతమైనటువంటి ఒక ఇది నిజం చెప్తున్నాడు అది యథార్థమా ఎలా సాధ్యమో నాకైతే అర్థం కావట్లే విజయవాడలో యువగళం ముగించి పాదయాత్ర సడన్గా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏలూరులో సడన్గా పైకి లేచాడంట ఏమన్నా ఇది ఒక
మహాముని కి ఎట్లా ఏ రకంగా అయితే శక్తులు ఉంటాయో ఆ శక్తులు ఏమైనా ఉన్నాయా లేకుంటే విఠలాచార్య సినిమాలో లాగా ఏదైనా మంత్రదండంతో ఇట్లాంటి ఏదైనా చేస్తున్నాడా అనేటటువంటిది మనకైతే అర్థం కావట్లే ఇక స్టాన్ఫోర్డ్ లో చదివాను నా నేను మా కార్ ఇంజిన్ కనిపెట్టాను ఈ రకంగా గొప్పలు చెప్పుకుంటాడు నేను ఒకటే చెప్తా ఉండా నిజంగా ఏదైనా సాధించినటువంటి వ్యక్తి ఎప్పుడు నేను సాధించానని గొప్పలు చెప్పుకోడు చాలా సింపుల్ గా ఉంటాడు ఏమీ చేయలేనటువంటి వ్యక్తి అసమర్థులు ఎవరైతే పనికిమాలినోళ్ళు ఉంటారో వాళ్ళే ఈ రకంగా గొప్పలు చెప్పుకుంటారు నేను అది చేశాను ఇది చేస్తాను అది చేస్తాను ఇది చేశానని నేను చెప్పుకుంటారే గానీ పిరికి వాళ్ళు ఇలా మాట్లాడతారు అన్నటువంటిది సైకాలజీ చెప్తా ఉంది ధైర్యవంతులు ఎవ్వరు కూడా ఈ రకంగా బిల్డప్ ఇచ్చుకోరు ఈ రకంగా ఇంకొకరిని దూషించడం గానీ లేకుంటే జుగుప్సాకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడడం కానీ ఎవరు కూడా చేయరు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా విమర్శలకు కూడా ఒక స్థాయి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి లోకేష్ ఒక మంత్రిగా ఎమ్మెల్సీగా మంత్రిగా పనిచేసినటువంటి ఒక లోకేష్ ఈ రకమైనటువంటి భాష వాడడం అనుచితమైనటువంటి భాష మాట్లాడడం అన్నటువంటిది ఆ యొక్క ముఖ్యంగా నోటికి వచ్చినట్టు మాట్లాడడం అసూయ ద్వేషంతో కూడినటువంటి ఒక రకమైన పిరికితనమే దీనికి కారణమనని నేను పదే పదే చెప్తా వస్తూ ఉన్నాను చంద్రబాబు చెప్తారు నేను సెల్ ఫోన్ కనిపెట్టాను సోలార్ ఎనర్జీని నేనే కనిపెట్టాను దేశంలో ప్రవేశపెట్టాను ఎలక్ట్రిసిటీ నుంచి హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రిసిటీ తీసుకొస్తున్నాను కనిపెట్టాను ఎలక్ట్రిసిటీ నుంచి మళ్ళీ ఎలక్ట్రిసిటీ కనిపెట్టాను కాబట్టి నన్ను నేను ఎక్కడ సమావేశం పెట్టినా కూడా సెల్ ఫోన్లో ఉన్నటువంటి లైట్ ఏదైతే ఉంటుందో వెనక సైడు ఆ సెల్ ఫోన్ లైట్ వెలిగించి మీ అందరూ కూడా నాకు సంఘీభావం తెలపాలంటాడు నాకైతే ఒకటే అర్థమవుతా ఉంది ఈ ముసలాయనకి చంద్రబాబుకి నేను కూడా ముసలాడిని 66 సంవత్సరాలు వచ్చినాయి నాకన్నా ఇంకా ముసలాయన పిచ్చి పీక్స్ చేరింది అని అని అనుకుంటున్నా పిచ్చి అన్నటువంటిది చంద్రబాబు పీక్స్కి చేరిపోయింది కాబట్టే ఈ రకమైనటువంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు అన్నటువంటిది దీనిలో సారాంశం ఇంకోటి కూడా చెప్పాడు రీసెంట్గా ఏదో ఇట్లాంటి తాకీదు ఒకటి పంపిస్తాడంట అందరికీ ఈ తాకీదు కట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అది గదిలో పెట్టి పూజించి కష్టాలు వస్తే చంద్రబాబును కానీ తలుచుకుంటే దేవుడికి అనుసంధానకర్తగా ఇక్కడ మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాడంట అంటే నిజంగా మెంటల్ వచ్చేసింది చంద్రబాబుకి ఇది ఎక్కడైనా జరగద్దా ఈ తాకీదు కట్టుకొని దేవుడు అనుసంధానకర్తగా మీకు ఏదైనా సమస్య వస్తే ఆయన పరిష్కరించేది ఏమన్నా ఉంటుందా రాష్ట్రం బాగుపడాలన్నటువంటి ఉద్దేశం చంద్రబాబుకు లేదు ఎంత మాత్రం లేదు ప్రజల బాగోగులు పట్టవు ఆయన భయంతోనూ అధికారంలోకి ఎక్కడ రాలేను అన్నటువంటి ఒక ఆందోళనలోనే చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడుతున్నాడు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది ఈ రాష్ట్రం యొక్క బాగోగులు ప్రజల యొక్క బాగోగులు కోరుకునేటటువంటి ఏ నాయకుడైనా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దు అని ఎవరైనా చెప్తారా చంద్రబాబు లోకేష్ ఈ మాట చెప్తున్నారని అంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి వ్యతిరేకులా కాదా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఏ ఒక్క అంశం పైన పూర్తిగా అవగాహన లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారని అంటే అది చంద్రబాబు లోకేష్ మాత్రమే చంద్రయాన్ చెప్పానన్న ఆ ఏ విషయం మీద అవగాహన ఉండదు ప్రతి ఒక్కదాన్ని భ్రాంతిలో ఉంటారు ఆ భ్రాంతికి గురై ఒక సైకలాజికల్ పేషెంట్ లాగా చంద్రబాబు నాయుడు తయారవడం అన్నటువంటిది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి అరిష్టం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దురదృష్టం అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు మీరు ఏదైనా అడగాలంటే అడగండి చెప్తున్నాడు పొడి చేస్తాడంట చంపేస్తాడంట బట్టలు ఉడిస్తాడంట కడ్రా ఎరుతాడు అందరినీ తిప్పుతాడంట ఏదో చేస్తాడంట చేయని చూద్దాం అసలు అధికారంలోకి వస్తే కదా ఆయన చంద్రబాబు నాయుడు 2024లో కాదు కదా లోకేష్ 2029లో రాడు 29 అయిన తర్వాత 2034లోనూ రాలేడు
ఇంకా అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తే లేదు. అలాంటప్పుడు ఇంకా ఆ రెడ్ బుక్ లో కాదు, yellow బుక్ లో కాదు, ఇంకేదైనా బ్లాక్ బుక్ లో కూడా రాసుకున్నా కూడా ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేను కూడా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు లాగానే కొంచెం సటైరికల్ భాషనే వాడేవాడిని. ఇప్పుడు అది మాట్లాడకూడదు అని అనుకున్నా, కానీ ఈ అయ్యన్న పాత్రుడు అనే అతను చాలా రెచ్చిపోతున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని ఎంత అసభ్యకరంగా మాట్లాడాడు అన్నటువంటిది మీరు పేపర్లో కూడా చూసుంటారు, టీవీలో. నేను ముందుగానే చెప్పా 24 గంటలు కూడా, 24 గంటల్లో బహుశా మీరు రాత్రి 12 వరకు ముందు కొడతాడు, 12, 1 గంట, 2 గంటల వరకు కూడా కొద్దిసేపే నిద్రపోతాడు. ఈ అరగుండు పాత్రుడికి ఏం మాట్లాడుతున్నాడు అనేటటువంటిది తనకే తెలియదు. ఇతను ఏదో మాట్లాడబోయి ఏదో మాట్లాడతాడు, అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడతాడు. నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉండగా విశాఖపట్నంలో అతన్ని అతను ఏదో కొంచెం ఎస్సీ ఎస్టీల గురించి ఏదో తప్పుగా మాట్లాడాడు. ఎస్సీ ఎస్టీల గురించి తప్పుగా మాట్లాడి వాళ్ళు ఎక్కడ తిరిగి వాళ్ళు అతన్ని కొడతారో అన్నటువంటి ఉద్దేశంతో విశాఖపట్నంకి 1 సంవత్సరం రోజులు రావడం మానుకున్నాడు. అంతటి భయస్థుడు. ఈ మధ్య కొంచెం రెచ్చిపోతా ఉన్నాడు, ఎందుకో నాకు తెలియట్లేదు. లాస్ట్ టైం ఇలాగే రెచ్చిపోయి పోలీసులు అరెస్ట్ చేసి ఏదో పోలీస్ రీతిలో ఏదో పెడతారు కదా, ఆ రకంగా ఏదో పెట్టారు. ఈసారి కూడా అలాగే పెడతారేమో అని అనుకుంటున్నాను. మీరు ఈనాడు నుంచా? ఈనాడు ఎక్కడ? ఎవరు ఈనాడు? లేదా? ఈనాడులో ఈ రిపోర్ట్ వచ్చింది, చూసా పొద్దున్నే పేపర్ చదివా. చిలకలూరుపేట సమావేశం జరిగినప్పుడు నేను, విడుదల రజని, విడుదల రజని మరిది గారు, గోపి, మేము ముగ్గురమే రూమ్లో ఉన్నాం. మేము ముగ్గురమే 1.5 గంటల సేపు మాట్లాడుకున్నాం. ఈ విషయం ఈనాడు కెట్ట తెలిసిందో నాకైతే అర్థం కావట్లే. మేము ఏం మాట్లాడుకున్నాం అని అనేటటువంటిది మా ముగ్గురికి తప్ప ఎవరికి తెలియదు. మధ్యలో ఈనాడు ఏదో ఊహించుకొని ఏదో విడుదల రజనీ నేను ఏదో అరిసినట్టు ఈ రకమైనటువంటి అభూత కల్పనలన్నీ చెప్పడం అన్నటువంటిది, రాయడం అన్నటువంటిది ఆ పత్రిక పత్రిక మీద ప్రజలకి ఏ రకంగా విశ్వాసం ఉంటుంది అన్నటువంటిది అర్థం చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంది, చాలా మంచి కోఆర్డినేషన్ ఉంది. ప్రజల సమస్యలన్నింటినీ నాయకత్వం, ఫస్ట్ లీడర్సు, ఆ తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులు, ప్రజలు అందరి యొక్క అభిప్రాయాలను సేకరించుకుంటున్నాం, సమస్యలుంటే పరిష్కరించుకుంటున్నాం. పల్నాడులో 7 పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి 7 మేము గెలవబోతున్నాం. మా యొక్క పార్లమెంటు సభ్యుడు తిరిగి ఎన్నిక కాబోతున్నాడు. కాబట్టి ఈ జిల్లాలో ఎటువంటి సమస్య లేదు, ఉండబోదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అర్థం కాల ఇప్పుడు సోషల్ మీడియా కోఆర్డినేటరు సజ్జల భార్గవ. సజ్జల భార్గవ చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. సోషల్ మీడియా బాగుంది, దాన్ని గురించి నెగటివ్గా కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని నేను భావిస్తా ఉన్నాను. మీరు అడిగే ప్రశ్నలో మా మధ్య మాకేదో చిచ్చు పెట్టాలని ఒక
అభిప్రాయం ఏదో ఉందేనని నేను అనుకుంటా ఉండా అది ఏం లేదు సోషల్ మీడియా ఇప్పుడు ఎవరు ఏ పని చేయాలి అన్నటువంటిది టైం టు టైం పార్టీ అధ్యక్షుల వారు డిసైడ్ చేస్తారు నేను ఉత్తరాంధ్రలో ఉన్నాను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ఇక్కడేం శాశ్వతం కాదు ఇక్కడి నుంచి ఇంకొక రాయలసీమకు మార్చొచ్చు లేకుంటే ఇంకొక బాధ్యతల అప్పు చెప్పొచ్చు ఏ బాధ్యత ఇచ్చినా కూడా సక్రమంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది సార్ ఇప్పుడు మా పార్లమెంట్ మెంబర్కి ఎలా పోతున్నారన్నారు అధికారికంగా మీరు ప్రకటించినట్టేనా సోబడి ఇప్పుడు ఎవరు అభ్యర్థైనా ఆ అభ్యర్థి విజయానికి కృషి చేసేటటువంటి బాధ్యత రీజనల్ కోఆర్డినేటర్ది మా పార్లమెంట్ సభ్యుడి పర్ఫార్మెన్స్ కానీ ఆయన పనితీరు కానీ నాకు తెలుసు నేను దాన్ని బట్టి చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాడని నేను భావిస్తా ఉన్నా మంచి వ్యక్తి అని నేను భావిస్తున్నా దా అదే విషయాన్ని నేను మా పార్టీ అధ్యక్షులకు చెప్తాను సరేనా ప్రసక్తే లేదు అది మీ యొక్క ఆపోహ మాత్రమే మీరు మీరు చేసే మీరనని చెప్పను ఈ సమావేశాలు ఎలక్షన్ వరకు కొనసాగుతాయి కాబట్టి ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదు చాలా స్పష్టంతో చెప్తా ఉన్నా ఇప్పుడే చెప్పాను కదా మా పల్నాడు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు ఆ ఈ పనితీరుని పార్టీ అధ్యక్షుల వారికి చెప్పేటటువంటి బాధ్యత నాది ఇక్కడ సక్రమంగా ఉందా లేదా ఏదైనా సమస్యలు ఉండేటటువంటి నా స్థాయిలో నేను పరిష్కరించేటటువంటి బాధ్యత ఆ తర్వాత గౌరవ పార్టీ అధ్యక్షులకి రిపోర్ట్ ఇచ్చేటటువంటి బాధ్యత అధికారికంగా ప్రకటించాల్సిన ప్రకటించేటటువంటి హక్కు పార్టీ అధ్యక్షుడికే ఉంటుంది అధికారికంగా ప్రకటించేటటువంటి అభ్యర్థులను ప్రకటించే హక్కు మా నియమావళి ప్రకారం పార్టీ అధ్యక్షుడికి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఉండదు మీరే చూస్తారు కదా రేపు సోమవారం నాడు ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో అపాయింట్మెంట్ ఉంది అదే రోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా అపాయింట్మెంట్ ఉంది మా 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 వాణి మేము వినిపిస్తాం ఆయన వాణి ఆయన వినిపిస్తాడు ఎన్ని దొంగ ఓట్లు తెలుగుదేశం టైంలో చేర్పించారు ఎన్ని దొంగ ఓట్లు రిమూవ్ చేయాల్సి ఉంది దొంగ ఓట్లు పార్టీ తెలుగుదేశం పార్టీయా కాదా అన్నటువంటిది మేము నిరూపిస్తాం 60 లక్షల దొంగ ఓట్లు తీపిచ్చారని అంటున్నారు మీరే చెప్తున్నారు కదా దొంగ ఓట్లు అనని ఉండొచ్చా దొంగ ఓట్లు రెండు రకాలు అక్కడ డూప్లికేట్ ఓట్స్ దొంగ ఓట్లు దొంగ ఓట్లు ఉన్నా డూప్లికేట్ ఓట్స్ ఉన్నా రిమూవ్ చేయించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది మీరే చెప్పండి ఎక్కడ ఉన్నాయి విభేదాలు ఎవరు ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి అంతర్గత విభేదాలు కాదు అంతర్గత విభేదాలు అన్నారు వాటిని విభేదాలు అని అనేటటువంటిది కరెక్ట్ కాదు అంటే ఒక అభిప్రాయం ఒక ఒక అంశం పైన డిఫరెంట్ అభిప్రాయం అభిప్రాయాలు ఉండడం అన్నటువంటిది ప్రజాస్వామ్యంలో ఒక భాగం ఇప్పుడే చెప్పాను నేను మొదట్లోనే అదే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అంటే ఒక అంశం పైన నా ఒపీనియన్ వేరే ఉండొచ్చు మీ ఒపీనియన్ వేరే ఉండొచ్చు తప్పకుండా ఏబిఎన్ది టీవీ 5 వేరేగా ఉంటుంది అంత అంత మాత్రాన మీకు మీకు డిఫరెంట్ అభిప్రాయం ఉండడం అన్నటువంటిది మీ యొక్క హక్కు దాన్ని ఎవరు తప్పట్లేరు అంతే కదా థ్యాంక్ యూ ధన్యవాదాలు కేవలం సత్తనపల్లి వాళ్ళు మాత్రం లోపల ఉండాలండి మిగతా వాళ్ళందరూ
ఆలోచించండి ప్లీజ్. సద్దనపల్లి నియోజకవర్గం 8 పరిమిషాలు సమీక్ష సభ.